ఇప్పటికీ కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతం చేస్తుంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ ప్రజలపై విరుచుకుపడుతుంది. ప్రపంచమంతా కరోనాపై ఒక యుద్ధం చేస్తుంది. వ్యాక్సినేషన్ ద్వారా ఇప్పుడిప్పుడే కరోనాపై మానవాళి పై సాధిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో మరో కొత్త వైరస్ తెరపైకి వచ్చింది. ఆఫ్రికాలోని గినియా అనే దేశంలో అత్యంత ప్రాణాంతకమైన మార్బర్గ్ అనే వైరస్ ఒకటి మొదటి కేసు నమోదైంది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తిని మరణించాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. గినియాకు చెందిన ఒక వ్యక్తి గత నెల 25వ తేదీ నుంచి అనారోగ్యం బారిన పడ్డారు. ఆగస్టు 1న ఆరోగ్యం విషమించడంతో పాటు తీవ్ర జ్వరం, తలనొప్పి, అలసట, కడుపు నొప్పి, చిగ్గుల నుంచి రక్తస్రావం జరగడం వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. అతనికి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినా కూడా లాభం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చేరిన మరునాడే ఆయన మరణించారు. అతడికి ఎబోలా వ్యాపించి ఉండొచ్చని ముందుగా వైద్యులు అనుమానించారు. 2014 నుంచి 2016 మధ్య ఈ ప్రాంతంలో ఎబోలా వైరస్ విజృంభించి దాదాపు 11,000 మందిని పొట్టడుని పెట్టుకుంది. మృతుడి నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్య బృందం పరీక్షలకు పంపించగా మార్బర్గ్ వైరస్ డిసీజ్ MVD కారణంగా మరణించాడని తెలియనట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి మరింత అధ్యయనం చేయడానికి డబ్ల్యూహెచ్ఓ ఒక బృందాన్ని కూడా పంపించింది. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించినట్లుగానే ఇప్పుడు గబ్బిలాల నుంచి మార్బర్గ్ వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా ఎబోలా వైరస్ కుటుంబానికి చెందిన వైరస్ కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతుంది. ఈ వైరస్ సోకితే 24 నుంచి 38% వరకు మరణాలు సంభవించే అవకాశం ఉండడంతో డబ్ల్యూహెచ్ఓ వెంటనే అలర్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ వైరస్ సోకితే అందించాల్సిన చికిత్స కానీ వ్యాక్సిన్ కానీ అందుబాటులో లేదు. కరోనా లాగానే ఈ వైరస్ కూడా మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొదట 1967 జర్మనీ, బెల్గ్రేడ్, సెర్బియా దేశాల్లో మార్బర్గ్ వైరస్ను గుర్తించినట్లు తెలుస్తుంది. ఉగండాకు చెందిన ఆఫ్రికన్ ఆకుపచ్చ కోతులపై పరిశోధన జరుగుతున్న ల్యాబ్ నుంచి అప్పట్లో ఈ వైరస్ బయటకు వచ్చిందని గుర్తించారు. ఆ తర్వాత 2008లో ఉగాండాలోని రౌస్టేటస్ గబ్బిలాలు నివసించే ఒక గుహను సందర్శించిన యాత్రికులు ఇద్దరు కూడా ఈ వైరస్ బారిన పడ్డారనే సమాచారం ఉంది. తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, నీటి విరోచనాలు, కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో కనిపిస్తాయి. Press the bell icon on the YouTube app and never miss another update.